హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ప్లానెట్. మార్స్ అంగారకుడు. ఈ మార్స్ గ్రహం మన సూర్యుడి నుండి 4వ గ్రహం. ఈ ప్లానెట్ యొక్క రేడియస్ మన భూమిలో హాఫ్ ఉంటుంది, అంటే ఇది మన భూమి కంటే 10 times తక్కువ. ఈ మార్స్ యొక్క గ్రావిటీ మన భూమి యొక్క గ్రావిటీలో 38% ఉంటుంది, అంటే భూమి మీద ఒక మనిషి 78 kg బరువు ఉంటే మార్స్ గ్రహంపై కేవలం 18 kg మాత్రమే ఉంటాడు. ఈ మార్స్ ప్లానెట్ రెడ్ కలర్లో కనిపించడానికి కారణం దానిపైన ఉండే ఐరన్ ఆక్సైడ్ మరియు హ్యామిటేట్ అనే తుప్పు కారణంగా ఈ మార్స్ ప్లానెట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ ప్లానెట్ పైన మ్యాగ్నెటోస్పియర్ 4 బిలియన్ సంవత్సరాల క్రితమే అంతమైపోయింది. దీనిపై మ్యాగ్నెటోస్పియర్ అంతమవడానికి కారణం సన్ నుండి వచ్చే సోలార్ విండ్స్ మార్స్ గ్రహాన్ని నేరుగా తాకడంతో ఈ గ్రహంలో ఉన్న వాతావరణం మరియు ఈ గ్రహం యొక్క వెనుక భాగం అంతమైపోయింది. సుమారుగా మార్స్ ప్లానెట్ పుట్టిన 500 మిలియన్ ఇయర్స్ కాలంలో మార్స్ మొత్తం సముద్రాలు, నదులు, వర్షపాతాలు ఇవన్నీ లైఫ్కి సపోర్ట్ చేసే విధంగా ఉండేవి. అయితే ఈ మార్స్ ప్లానెట్ యొక్క మాస్ మరియు గ్రావిటీ తక్కువగా ఉండడంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేసుకోలేకపోయింది. అందువలన సోలార్ సిస్టమ్ నుండి ఒకనొక టైంలో సోలార్ విండ్స్ చాలా బలంగా రావడంతో మరియు ఆ సోలార్ విండ్ పార్టికల్స్లో ప్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సోలార్ విండ్ పార్టికల్స్ చాలా బలంగా రావడంతో ఇవి మార్స్ గ్రావిటీ నుండి ఎస్కేప్ చేయబడినవి. ఈ సోలార్ విండ్స్ వేగంగా మార్స్ గ్రహం మీదకి రావడంతో ఈ గ్రహం మీద ఉన్న హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ పార్టికల్స్ విడిపోయాయి. అందువలన మెల్లమెల్లగా మార్స్పై వాతావరణం కనుమరుగైపోయింది. 2001లో నాసా మార్స్పై ఒడిస్సును విజయవంతంగా ప్రయోగించింది. ఇది దాని నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ ఉంది. దీని సమయం మార్చి 2008 వరకు ఉండేది, అయినప్పటికీ దాని సెప్టెంబర్ 2008 వరకు పొడిగించారు. మార్స్ పైన నీటి అణువులు కనుగొనడమే దీని పని. 2014 సెప్టెంబర్ 24 ఇస్రో పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ను మార్స్ కక్ష్యలోకి పంపింది. దీన్ని అంగారక గ్రహం మీదకి మీథేన్ గ్యాసెస్ని కనుక్కోవడం కోసం పంపించారు. మార్స్ గ్రహం మీద కాలనీలు నిర్మించాలని సైంటిస్టులు అనుకుంటున్నారు, ఎందుకంటే మన భూమిని పోలిన గ్రహం ఈ సోలార్ సిస్టంలో మార్స్ గ్రహం ఒకటే. అయితే మరి మార్స్ ప్లానెట్ చూస్ చేయడానికి కారణం ఈ ప్లానెట్ హ్యాబిటబుల్ జోన్లో ఉంటుంది. దీని ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్లు ఎక్కువగా చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా మామూలుగా ఉంటాయి. మరియు మార్స్ పైన ఒకరోజు సమయం 24 గంటల 39 నిమిషాలు. ఈ గ్రహంపై ఒకరోజు కూడా దాదాపుగా మన భూమినే పోలి ఉంటుంది. అదే కాకుండా మార్స్ పైన వాటర్ కూడా ఉంటుంది, కాకపోతే ఇది లిక్విడ్ స్టేట్లో కాకుండా సాలిడ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఐస్ రూపంలో ఇక్కడ వాటర్ ఉంటుంది. మార్స్పై ఎక్కువ మొత్తంలో నార్త్ పోల్ దగ్గర మరియు సౌత్ పోల్ దగ్గర తక్కువ మొత్తంలో ఐస్ రూపంలో వాటర్ ఉంది. దీని కారణంగా మనిషి మార్స్ గ్రహంపై జీవించగలడని సైంటిస్టులు అనుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం మార్స్ పైన మీథేన్ గ్యాసెస్ ఆనవాళ్ళు ఉన్నాయని తేలడంతో ఇక్కడ జీవం గురించి ఆసక్తి ఎక్కువైంది. స్పేస్ ఏజెన్సీస్కి మీథేన్ గ్యాసెస్ ఉంది అంటే మార్స్ పైన జీవం ఉంది అని బలంగా నమ్ముతున్నారు. అయితే మార్స్పై మనిషి జీవించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్. మార్స్ పైన ఆక్సిజన్ 0.13% మాత్రమే ఉంది, మరి ఇది మనుషులకు జీవించడానికి సరిపోయేదగ్గటి కాదు. అయితే ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ రూపంలో మరియు మెటల్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది. ఈ లిక్విడ్ రూపంలో ఉన్న ఆక్సిజన్ని ఎలక్ట్రోలైసిస్ అనే పద్ధతి ద్వారా వాటర్లో ఉన్న ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ పార్టికల్స్ని వేరు చేస్తారు. ఈ విధంగా ఆక్సిజన్ని జనరేట్ చేస్తారు. మార్స్ పైన పడే సన్లైట్ ద్వారా సోలార్ ప్యానల్స్ని ఉపయోగించి కరెంట్ని జనరేట్ చేస్తారు. ఈ విధంగా కొంతవరకు అక్కడ ఆర్టిఫిషియల్గా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు. ఇలా మార్స్ పైన మనిషి నివసించేలా చేస్తారు. ఈ విధంగా మార్స్ మనం జీవించే విధంగా మరి భూమిలో మార్పు చెందుతుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఏది ఏమైనా మనుషులు మరో గ్రహంపై తొందరలోనే అడుగు పెడతారని అనుకుంటున్నారు సైంటిస్టులు. అదే జరిగితే మనకు మరో భూమి దొరికినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. ఈ వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.